ఎక్స్ప్లోర్ యువర్ లైఫ్ విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఎవరా నిశ్చయం ఏంటంటే ఈ రోజు మన వీడియో ఏంటంటే గైస్, ఇన్స్టెంట్ ఫుడ్ అందరికి అంటే సడన్ గా ఆకలి అయితే మన కర్రీస్ తినాలనుకుంటే ఇన్స్టెంట్ గా మనం ఈ రైస్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకు ఓవర్ ఇంట్లో లేనప్పుడు కూడా కాలేజ్ కి జల్దీ జల్దీ పోవాలంటే ఇది అయితే పర్ఫెక్ట్ డిష్. మనకైతే ఒక ఇన్స్టెంట్ ఒక 5-10 మినిట్స్ లో ఈజీగా అయిపోతుంది. ఆ డిష్ పేరే కర్రీ లీఫ్ రైస్. అంటే కరివేపాకు ఉంటది కదా, కరివేపాకు రైస్. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో మీకు అయితే డైరెక్ట్ కిచెన్ లో చూపిస్తాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దానికి ఏమేమి కావాలో అది అయితే చేసేసుకోవాలి. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. ఇప్పటిదాకా మనం కర్రీ లీఫ్ రైస్ అనుకున్నాం కదా, అంటే కరివేపాకు రైస్. దానికి ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాము. శివ దగ్గరకు వచ్చి ఇంగ్రీడియంట్స్ అయితే గైస్. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, పల్లీలు, సాల్ట్. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్రీ లీవ్స్, అంటే కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, ఇంకా ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం కట్ చేసుకోవాలి గైస్. మన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనం పోయే స్టవ్ వెలిగించుకుందాము. ఇలా కొంచెం తేమ ఉంది, అదంతా ఎవాపరేట్ అయిపోయింది. మనము స్టవ్ వెలిగించుకున్న తర్వాత శనగపప్పు, పల్లీలు, అంటే ఇన్ని ఆయిల్ అయితే ఏమి వేసుకోదు, డైరెక్ట్ శనగపప్పు, పల్లీలు, ప్లస్ ఇంకా ఉన్నాయి కదా ఎండు పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా డైరెక్ట్ వేసేసుకోండి. అండ్ ఇంకేంటంటే ఇవి ఉన్నాయి కదా కరివేపాకు పోయి తెలమలు, ఇవన్నీ అయితే డైరెక్ట్ ఇంకనే ఇమ్ముకొని అయితే ఇంకా అయితే వేసుకుందాము. మనమైతే ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం అయితే పొయ్యి పైన వేయించుకోవాలి లైట్గా. ఇవైతే వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి గైస్. ఇప్పటిదాకా మనం అయితే వేయించుకున్నాం కదా, వేయించుకున్న తర్వాత పౌడర్ అయితే ఇట్లా వచ్చింది అవుట్పుట్. ఇదైతే పౌడర్ పట్టుకొని ఇప్పుడు పక్కకు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి గైస్. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇవన్నీ ఇవి కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు అయితే, ఆనియన్స్. ఈ ఆనియన్స్ అయితే ఆయిల్ వేడి అయిన తర్వాత మళ్ళీ అయితే వేసుకోవాలి. వేడి అయిపోయింది ఆయిల్ అయితే కొంచెం దగ్గర గైస్. ఈ ఆనియన్ కూడా ఏంటంటే మొత్తం 100% కావద్దు, కొంచెం మెట్టి పచ్చి తలగాలి మనకి రైస్లో. అట్లుంటేనే సూపర్ ఉంటుంది. అదైతే నా టేస్ట్ ప్రకారం అయితే నేను చెప్పిన ఇదే మీ గైస్. ఇగో ఆనియన్స్ అయితే ఒక 50% అయితే అయినాయి. నెక్స్ట్ మనం ఏంటంటే, మన వైట్ రైస్ ఉంటుంది కదా, మనం నార్మల్గా వైట్ రైస్ ఉంటుంది కదా, అది బాయిల్ చేసుకున్న వైట్ రైస్ అయితే పొల్లు పొల్లి వేసుకున్నాం అయితే, అదైతే డైరెక్ట్ ఈ ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలి. మంచిగా అయితే ఇది కలుపుకోవాలి గైస్. మంచిగా ఇది కొంచెం ఇట్లా కలుపుకుంటుంటా ఏం చేయాలంటే, మనం ఇందాక ఈ పౌడర్ తీసుకున్నాం కదా గైస్, ఈ పౌడర్ అయితే ఇప్పుడు ఇది దీని టైం వచ్చింది. ఈ పౌడర్ ఇప్పుడు వేసుకున్న తర్వాత సాల్ట్ ఉంటుంది కదా, మనకు సరిపడా సాల్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. ఎవరు ఎంత ఉంటారో వాళ్ళ ఇష్టము, సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. గైస్ ఇప్పుడైతే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడి అయిపోయిన తర్వాత ఇప్పుడు గైస్ ఇగో కలుపుకోవాలి మంచిగా. మొత్తం అంతా అది మనం పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎట్లుంటుందో ఒక ప్లేట్లో సర్వ్ చేసి అయితే చూపిస్తాను. గైస్ మనకైతే కర్రీ లీఫ్ అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఒకసారి అయితే మీరు ఫైనల్ గా చూడండి, మంచిగా డిక్లేర్ అయితే చేసేసాం. సర్వ్ చేసిన తర్వాత ఇట్లా అవుతుంది గైస్ ఫైనల్ అవుట్పుట్ అయితే. కర్రీ లీఫ్ ఫ్రైస్, ఇన్స్టాంట్ కర్రీ లీఫ్ ఫ్రైస్. కర్రీ లీఫ్ అంటే ఏదో అనుకున్నారు, కరివేపాకు రైసే మనం రెగ్యులర్గా చూసేది. గైస్
కర్రీ లీఫ్ అయితే అవుట్పుట్ ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడైతే ఫైనల్ గా మనం టేస్ట్ చేసి అది రుచి ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాం. ఈ పవన్ అయితే డిష్ చేసింది కదా, ఇప్పుడైతే నేనైతే ట్రై చేస్తున్నాను. జీడిపప్పు చెప్పు, జీడిపప్పుతో అయితే ట్రై చేస్తున్నాను. నా ఇందు వరకు అయితే ఇప్పుడు అయితే డిష్ చెప్పుంది నేను, అంటే టేస్ట్ లో చాలా మంచి ఉంది. మనకి కాలేజ్ టైం కూడా ఏదైనా ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే ఇదైతే పర్ఫెక్ట్ డిష్. ఒకసారి మన శివర్ గుట్ వచ్చి టేస్ట్ చెప్పిద్దాం బయట పర్సన్ ఒకసారి వచ్చి. శివ ఒకసారి వచ్చి టేస్ట్ ఇది ఎట్లుందో ఆనెస్ట్ గా ఎప్పుడు రివ్యూ అయితే మన ప్రజలకి. గైస్ మరిన్ని ఇలాంటి అదిరిపోయే రుచులు కావాలంటే మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మీరు ఎలాంటి డిష్ అయినా మేమైతే మేము చేసి చూపిస్తాం మీకైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గోల్కొండ బాయ్స్. బై బై, టు అండ్ నెక్స్ట్ వీడియో.